తుంగతుర్తిలో స్వతంత్ర అభ్యర్థి రెడ్డిమల్ల సృజన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, ఈ ప్రాంత అభివృద్ధి తన జీవిత ఆశయమని తుంగతుర్తి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి రెడ్డిమల్ల సృజన అన్నారు. నేను గనక ఎమ్మెల్యేనైతే తప్పకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులను నేను సద్వినియోగంగా సక్రమంగా నడవడానికి, జరగడానికి, అందజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా మహిళల విషయంలో అన్ని అంగుళాలలో నేను తోడ్పడతా. కాలేజీలలో కానీ తర్వాత ఇంకా ఇయ్యవలసినటువంటి నిధులు, ఈ మధ్యలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎలాంటి లంచాలతో తీసుకోకుండా సక్రమంగా నడిచే విధంగా అలాంటి అవినీతిని నేను అరికట్టి అన్ని పనులు సక్రమంగా జరిగేలాగా అధికారుల దృష్టిలోకి నేను అవన్నీ తీసుకుని రాగలుగుతానని మీ ముందు నేను చెప్తున్నాను. ఇంకొకటి, వెలుగుపల్లి చెరువే కాదు, మా నియోజకవర్గంలో 4 చెరువులు రిజర్వాయు అని చెప్పారు. ఇంతవరకు అక్కడికి నీళ్లు అందడం లేదు. ఇప్పుడు వెలుగుపల్లిలో నేనున్నా కాబట్టి చూసినటువంటి ఆ చెరువుకు చాలా దూరం నుండి నీళ్లు అక్కడనే కట్ట కాల్వ లేకుండా ఉంది. అవకాశం వస్తే నేను అది జరిగేలాగా, చెరువుకు నీళ్ళు అందేలాగా కూడా ప్రయత్నం చేస్తాను. నేను ప్రతి విషయంలో నేను ముందుకొస్తాను. మహిళల పట్ల కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, అన్ని ఇంగళాలలో పనులు సక్రమంగా నడిచేలాగిన అధిష్టానాన్ని దగ్గరికి వెళ్లి కానీ పోరాడి నేను అన్ని చేయగలుగుతానని మీ ముందు తెలియజేస్తున్నాను.